హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ సౌజన్య ఈరోజు వీడియోలో ప్లెయిన్ శారీతో డిజైనర్ వ్రాప్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్ ప్రెస్ చేసినప్పుడు ఆల్ అయిన ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ బాడీ పార్ట్ని కటింగ్ చేసుకుందామండి దీనికోసం పేపర్ని యూజ్ చేస్తున్నాను బాడీ లెంత్ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి నెక్ లెంత్ ఫోర్ ఇంచెస్ అండి షోల్డరు ఫైవ్ ఇంచెస్ నెక్ పార్ట్ టూ ఇంచెస్ షోల్డర్ పార్ట్ త్రీ ఇంచెస్ మెజర్ చేసుకోవాలి నెక్ షేప్ అనేది ఈ విధంగా వీ షేప్లో మార్క్ చేసుకోవాలండి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు డౌన్కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఆర్మ్ హోల్ ఫైవ్ ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ లోత్ అనేది వన్ ఇంచు మెజర్ చేసుకొని సైడ్న ఈ విధంగా పావ్ ఇంచు లోత్ తీసుకొని మెజర్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే లో తీసుకోవాలండి చెస్ట్ మెజర్మెంట్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వేస్ట్ సిక్స్ ఇంచెస్ మెజర్ చేసుకోవాలి ఈ మెజర్మెంట్స్ అనేవి యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై ఫోర్ తీసుకోవాలి అండ్ కట్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు డౌన్ పార్ట్ నుండి టూ ఇంచెస్ మెజర్ చేసుకొని నెక్క దగ్గర నుండి ఇప్పుడు మార్క్ చేసుకున్న దగ్గరికి ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రాక్ని సిక్స్ టు సెవెన్ ఇయర్స్ బేబీకి స్టిచ్ చేస్తున్నానండి బేబీ బొద్దుగా ఉంటే ఒక హాఫ్ ఇంచు ఈ మెజర్మెంట్స్కి ఎక్స్ట్రా తీసుకోవాలండి ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత పేపర్ని ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకున్న దగ్గర వన్ సైడ్ కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ని కూడా ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలండి ఎంద సైడ్ పార్ట్ని పేపర్ని రివర్స్లో పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా టూ పార్ట్స్ని ఫ్రంట్ పార్ట్కి కటింగ్ చేసుకోవాలి చూశారు ఈ విధంగా పేపర్ని యూజ్ చేసుకొని ఫ్రంట్ టూ పార్ట్స్ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి పేపర్ని ఆల్రెడీ మెజర్ చేసుకున్నాం కదా కటింగ్ చేయకముందు సేమ్ అదే విధంగా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని బట్ ఆర్మ్ హోల్ దగ్గర పావించు ఫ్రంట్ పార్ట్కి లో తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి లో తీసుకోకూడదండి సో పావు ఇంచు ఈ పేపర్ కన్నా ఆర్మ్ హోల్కి ఒక పావి ఇంచు ఎక్స్ట్రా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని టూ లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని డౌన్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి ఇదే విధంగా ఫ్రంట్ టూ పార్ట్స్ని కూడా టూ లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని డౌన్ పార్ట్లో హాఫ్ ఇంచు క్రాస్గా కటింగ్ చేసుకోవాలి షేప్ కోసం అండి ఈ విధంగా ఫ్రంట్ టూ పార్ట్స్ని పెట్టుకొని డౌన్ పార్ట్లో కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు శారీ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలండి ఈ లైనింగ్ క్లాత్ అనేది క్రేప్ క్లాత్ అండి శారీ మెయిన్ సైడ్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోకూడదండి ఈ విధంగా షోల్డర్ దగ్గర తప్ప మిగిలిన పార్ట్ అంతా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి అండ్ ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి ఈ ఫ్రాక్కి ఎన్ని మీటర్స్ కావాలి అనేది లైనింగ్ క్లాత్ అండ్ అన్ని డీటెయిల్స్తో డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నానండి ఒకసారి చెక్ చేయండి అండ్ ఎన్ని ఎస్ అనేది కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను అండ్ వీడియోలో కూడా మీకు చెప్తున్నానండి ఈ విధంగా కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకునే ముందు సైడ్ థ్రెడ్స్ని స్టిచ్ చేసుకోవాలండి థ్రెడ్స్ కోసం లెంగ్త్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ విత్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి క్లాత్ని ఈ విధంగా టూ లేయర్స్గా రివర్స్లో ఫోల్డ్ చేసుకొని వన్ సైడ్ క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి ఎనిదర్ థ్రెడ్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత క్రాస్గా స్టిచ్ చేసుకున్నాం కదా ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని క్లాత్ని రివర్స్ చేసుకోవాలి ఇదే విధంగా ఎంత థ్రెడ్ని కూడా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి ఎంత థ్రెడ్ కూడా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ శారీ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ చేసుకోవాలి వన్ సైడు ఈ విధంగా థ్రెడ్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి క్రాస్గా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకున్నాం కదా ఆ ప్లేస్లో ఈ విధంగా థ్రెడ్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి థ్రెడ్డిని పెట్టుకున్నప్పుడు లోపల వైపు నుండి థ్రెడ్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి ఇదే విధంగా ఎందర్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకోవాలండి క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని థ్రెడ్ని వన్ సైడు ఈ విధంగా లోపల నుండి పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసి రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి ఫ్రంట్ టూ పార్ట్స్ ఈ విధంగా డౌన్ పార్ట్లో ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ మెయిన్ సైడ్ ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ సైడే పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి ద సైడ్ కూడా ఇదే విధంగా షోల్డర్ని పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా బోత్ సైడ్ షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉంటాయి అండ్ పోగులు కూడా రాకుండా ఉంటాయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి సైడ్న స్టిచ్ చేసుకోవాలి ఆల్రెడీ మెజర్ చేసుకున్నాం కదా ఆ మెజర్మెంట్తో సైడ్ని స్టిచ్ చేసుకోవాలి బట్ డౌన్ సైడ్ ఒక టూ ఇంచ్ గ్యాప్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా డౌన్ పార్ట్లో ఒక టూ ఇంచెస్ స్టిచ్ చేసుకోకుండా పెట్టుకోవాలి ఇప్పుడు నెక్క చుట్టూ ఫ్రిల్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి క్లాత్ని టూ లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఒక కార్నర్లో ఈ విధంగా కోన్ టైప్లో ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకోవాలి మొత్తం ఫోర్ లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు కార్నర్ దగ్గర నుండి లెంత్ మెజర్ చేసుకోవాలి కార్నర్ దగ్గర నుండి లెంత్ ట్వంటీ వన్ ఇంచెస్ మెజర్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్ లెంత్ బట్టి ఫిల్స్ మెజర్మెంట్ అనేది చేంజ్ అవుతుందండి ప్రాసెస్ అయితే సేమ్ ఇదే విధంగా అంబ్రేలా కటింగ్ చేస్తాం కదా సేమ్ అదే విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ని ఫోర్ లేయర్స్గా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకొని ఫ్రిల్స్ తీసుకోవాలండి ఇప్పుడు కటింగ్ చేసుకున్న దగ్గర నుండి లెంత్ మెజర్ చేసుకోవాలి ఫ్రిల్స్ లెంత్ అనేది ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫ్రిల్స్ లెంత్ అనేది మీ ఇష్టం అండి నేనైతే ఫైవ్ ఇంచెస్ ఈ విధంగా మెజర్ చేసుకొని తీసుకుంటున్నాను ఇలా ఫైవ్ ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేయగా క్లాత్ అనేది ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు క్లాత్ లెంత్ ఎంత ఉందో అనేది మెజర్ చేద్దామండి ఈ క్లాత్ ఎడ్జెస్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అండ్ పైన కింద జిగ్జాగ్ చేసుకోవాలి లెంత్ అనేది ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ అండి ఈ ఫ్రిల్స్ అనేవి వన్ సైడ్ మాత్రమేనండి ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ సైడు పార్ట్కి ఫ్రిల్స్ అనేవి ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్కి ఫ్రిల్స్ని తీసుకుందాము ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ క్లాత్ని కటింగ్ చేసుకున్నాం కదా ఆ మిగిలిన క్లాత్ని యూజ్ చేస్తున్నానండి పైన ట్రయాంగిల్ షేప్ మిగిలింది కదా ఆ క్లాత్నే యూజ్ చేస్తున్నాను ఈ క్లాత్ని కూడా లెంత్ ఫైవ్ ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఎండర్ సైడ్ ఫ్రిల్కి కటింగ్ చేసుకోవాలి మెజర్ చేసుకొని ఈ క్లాత్ లెంత్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ అండి క్లాత్ని టూ లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని మెజర్ చేస్తున్నాను ట్వంటీ వన్ ఇంచెస్ సో టూ లేయర్స్ కనుక టోటల్గా ఫార్టీ టూ ఇంచెస్ అండి ఈ క్లాత్ ఎడ్జెస్లో కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అండ్ పైన కింద జిక్ చేసుకోవాలి ఈ విధంగా సైడ్స్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్గా అండ్ పైన కింద జిక్ చెక్ ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు ఈ విధంగా పైన ఫ్రిల్స్ పెట్టుకొని క్లాత్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఇలా టూ లేయర్స్ని స్టిచ్ చేసుకోవాలి ఒకటి పెద్ద లేయర్ ఒకటి చిన్న లేయర్ అండి ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ ఉన్న లేయర్ని ఫ్రిల్స్గా స్టిచ్ చేసుకున్నాం కదా ఆ లేయర్ని తీసుకోవాలి ఆ ఫ్రిల్స్ ఉన్న లేయర్ని ఫ్రంట్ పార్ట్ వైపు ఈ విధంగా పెట్టుకొని నెక్ బ్యాక్ సైడు వీ షేప్లో ఉంది కదా ఆ కార్నర్ వరకు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఎండ సైడు ఆ కార్నర్ దగ్గర నుండి ఫార్టీ టూ ఇంచెస్ లేయర్ని ఫ్రిల్స్గా స్టిచ్ చేసుకున్నాం కదా ఆ చిన్న ఫ్రిల్స్ని ఆ కార్నర్ దగ్గర నుండి ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ అయ్యి ఈ విధంగా వస్తుందండి ఇలా బ్యాక్ పార్ట్కి ఇలా డివైడ్ అయి ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి బాడీ పార్ట్కి ఫ్రిల్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ లైనింగ్ క్లాత్ని కటింగ్ చేస్తున్నాను లైనింగ్ క్లాత్ క్రేప్ క్లాత్ అండి ఈ క్లాత్ని టూ లేయర్స్గా తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం అండ్ బ్యాక్ పార్ట్ కోసం విత్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ లెంత్ ట్వంటీ ఇంచెస్ అండి ఈ ఫ్రాక్ని లాంగ్ ఫ్రాక్గా స్టిచ్ చేయట్లేదండి నీకన్నా కిందకి స్టిచ్ చేస్తున్నాను క్లాత్ని ఈ విధంగా ఫిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ అయ్యగా ఈ విధంగా వస్తుందండి వేస్ట్ థర్టీన్ ఇంచెస్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఎందర్ పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్కి వన్ పార్ట్ని లైనింగ్ క్లాత్ని తీసుకొని ఆల్రెడీ బాడీ పార్ట్ని డౌన్ పార్ట్లో టూ ఇంచెస్ స్టిచ్ చేయకుండా విచ్చి పెట్టుకున్నాం కదా సో బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని బ్యాక్ పార్ట్కి ఈ విధంగా ప్యాంట్ నుండి పెట్టుకొని స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి స్టిచ్ చేసి రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోపల పార్ట్కి లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ క్లాత్ అవసరం లేదండి ఫ్రంట్ పార్ట్ పైన ఉన్న పార్ట్కి లైనింగ్ క్లాత్ అవసరం లేదు ఫ్రంట్ పార్ట్ ఉన్న పార్ట్కి లైనింగ్ క్లాత్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో టూ పార్ట్స్ని క్రాస్ స్టిచ్ చేసుకున్నాం కదండి లోపల ఉన్న పార్టీకి మాత్రమే లైనింగ్ క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్కి అండ్ లోపల ఉన్న ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పైన ఉన్న పార్ట్కి అవసరం లేదండి ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము మెయిన్ క్లాత్ వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకుంటున్నానండి విత్ వన్ అండ్ హాఫ్ మీటరు లెంత్ ట్వంటీ టూ ఇంచెస్ అండి ఈ విధంగా క్లాత్ని తీసుకోవాలి ఇదే విధంగా ఎండర్ పార్ట్ని కూడా తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఇప్పుడు ఈ క్లాత్కి పైన జిగ్జాగ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా టూ లేయర్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో ఆ పార్ట్స్కే ఈ టూ పార్ట్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మెయిన్ క్లాత్ని కూడా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ అయ్యిగా ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు సెంటర్లో ఈ టూ క్లాత్స్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని సెపరేట్గా కలిపి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ని కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా సైడ్స్ మొత్తం కలిపి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ అయ్యిగా ఈ విధంగా వస్తుందండి అండ్ డౌన్ పార్ట్లో ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోపల వైపు ఉన్న బాటమ్ పార్ట్ని ఈ విధంగా వన్ సైడ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ అయ్యిగా ఈ విధంగా వస్తుంది లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి కనుక ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి రెండు కలిపి స్టిచ్ చేశాను స్టిచ్ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బాటమ్ పార్ట్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రంట్ పార్ట్కి పైన ఉన్న లేయర్ని ఈ విధంగా లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ కలిపి లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఈ లేయర్కి బాటమ్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము బాటమ్ పార్ట్ కోసం పైన లేయర్కి బాటమ్ పార్ట్ కోసం లెంగ్త్ ఎయిటీన్ ఇంచెస్ విత్ వన్ మీటర్ ట్వంటీ సెంటీమీటర్స్ తీసుకుంటున్నానండి క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ మెజర్ చేసుకోవాలి పైన వన్ సైడ్ ఫైవ్ ఇంచెస్ మెజర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ ఇంచెస్ నుండి ఈ ఫైవ్ ఇంచెస్కి క్రాస్గా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత పైన కింద జిగ్జాగ్ చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్కి డౌన్ పార్ట్లో ఫ్రిల్స్ని ఎలా పెట్టుకోవాలో చూద్దామండి బాడీ పార్ట్కి నెక్ దగ్గర ఫ్రిల్స్ని ఏ విధంగా అయితే మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్నామో అదేవిధంగా ఈ బాటమ్ పార్ట్కి డౌన్ పార్ట్లో కూడా ఫ్రిల్స్ని అదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో క్లాత్ని పెట్టుకొని ఈ విధంగా కరువుగా కటింగ్ చేసుకున్న తర్వాత పైన కింద జిగ్జాగ్ చేసుకోవాలి అండ్ ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి ఈ ఫ్రిల్స్ని ఈ డౌన్ పార్ట్లో ఈ విధంగా పెట్టుకొని బాటమ్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ అయ్యిగా ఈ విధంగా వస్తుందండి ఈ బాటమ్ పార్ట్ని ఫ్రంట్ ఉన్న పైనున్న పార్ట్కి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ బాటమ్ పార్ట్ని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పైన ఉన్న పార్ట్కి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి పైనుండి స్టిచ్ అయ్యగా ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు సైడ్స్ స్టిచ్ చేసుకున్నప్పుడు థ్రెడ్ కోసం వన్ ఇంచు వేస్ట్ దగ్గర గ్యాప్ ఉంచేసి లైనింగ్ క్లాత్ని సెపరేట్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అలాగే మెయిన్ క్లాత్ రెండింటిని కలిపి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా వేస్ట్ దగ్గర వన్ ఇంచు స్టిచ్ చేయకుండా విచ్చి పెట్టేసి డౌన్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ అయ్యిగా ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా వన్ సైడ్ ఉన్న థ్రెడ్ని ఫ్రంట్ పార్ట్ వన్ సైడు గ్యాప్ ఉంచాం కదండి ఆ గ్యాప్లోకి థ్రెడ్ని ఈ విధంగా పెట్టుకొని వన్ సైడ్ వేస్ట్ దగ్గర థ్రెడ్ కోసం గ్యాప్ ఉంచాం కదా ఆ థ్రెడ్ని ఆ గ్యాప్లో నుండి ఈ విధంగా తీసుకొని ఈ టూ థ్రెడ్స్ కలిపి బ్యాక్కి నాట్ వేసుకోవాలి ఇప్పుడు డౌన్ పార్ట్లో మెయిన్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అలాగే లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ ఈ విధంగా వస్తుందండి చూసారు కదండి ప్లెయిన్ శారీతో వ్రాప్ ఫ్రాక్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ బేబీకి ఎలా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూజ్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి